శ్రీనివాస్ రెడ్డి అన్న నేను ఒక 5-6 ఇయర్స్ రూమ్మేట్స్గా ఉన్నాం. తర్వాత తనకి యాక్సిడెంట్ అయిపోయి తను గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో నేను పెళ్లి చేసుకున్నాను. తను నా పెళ్ళైన తర్వాత మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి తర్వాత ఏంటి మీ చాణిక్య చేసిన తర్వాత మళ్ళా రుతురాగాలు, ఆత్మీయులు, వందే మాత్రం. అంటే మీరు ఇక్కడికి వచ్చింది పీజీ చేయడం? పీజీ అండి, పీజీ గోల్డ్ మెడలిస్ట్. నేను ఆ పీజీ చేస్తూనే యాక్టింగ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో 96-98 బ్యాచ్ థియేటర్ ఆర్ట్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్ అండి. మన గవర్నర్ గారి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నాను. సో పీజీ చేసే టైంలో ఏమేం చేశారు? అప్పుడు సీరియల్స్ అండి, చాలా సీరియల్స్. మెయిన్గా అయితే రుతురాగాలు పెద్ద హిట్. ఓకే. ఆ తర్వాత ఈటీవీ సీరియల్స్లో ఎంటర్ అయిపోయాను. దూరదర్శన్లోనే చాలా చేసాం, సిటీ కేబుల్కి చేసాం విపరీతంగా. ఓకే. చాలా ప్రోగ్రామ్స్ చేసామండి, ఆత్మీయులని, వందే మాతరం అని, శిశిర వసంతం, శిశిర వసంతం అనే సీరియలు చాలా అలా చేస్తూ వెళ్ళిపోయాం. కానీ ఆ సినిమాల్లో కూడా ట్రై చేశాము, కానీ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు వచ్చాయి, ఊరిగా నిలబడము, ఫ్రెండ్గా పక్కన ఉండడము అలా. సో నేను డిసైడ్ అయిపోయాను ఫస్ట్ సినిమాల్లో. ఏ సినిమాలో? హలో ఐ లవ్ యూ అని ఒక సినిమా, శ్రీకాంత్ శ్రీకాంత్ గారిది. మీకు బండి ఉందా అంటే ఉందన్నాం. బండి వేసుకొని రండి అంటే ఫ్రెండ్ బండి అడుక్కొని వచ్చాం. ఆ బండి వేసుకొని ఒక 10 మంది అమ్మాయి చుట్టూ అబ్బాయి చుట్టూ తిరుగుతుంటారని మిమ్మల్ని కూడా తిరగమన్నారు. ఎదుగు వెళ్ళి సినిమా చూస్తే ఎక్కడ కనపడట్లేదు ఏమో 10 మందిలో మనం. అలా ఒక 3-4 సినిమాలు ఎన్కౌంటర్ సినిమాకి వెళ్ళాను, రమేష్ గారు వెనక ఉన్నాము. కానీ ఎక్కడ కనిపించట్లేదు నాకు, ఇంక ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ నాకు మంచి డైలాగ్స్ వస్తున్నాయి, రిజిస్టర్ అవుతున్నాయని చెప్పి ఆ ఇదితో పెద్దగా సినిమాల ప్రయత్నం తగ్గించేశాను నేను. ఆ తర్వాత ఇంకా టీవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోయాను. కానీ మధ్యలో యాక్టింగ్ గ్యాప్ వచ్చినప్పుడు చిరాకు వస్తుండేది, ఏం చేయాలి అర్థం కాక. సో డబ్బింగ్ యూనియన్, డబ్బింగ్ సెలక్షన్కి వెళ్ళి కార్డు తీసుకొని ఒక 100-150 సినిమాల దాకా డబ్బింగ్ చెప్పాను. మెయిన్ యాక్టర్లు అందరికి, అబ్బాస్కి, ప్రభుదేవాకి, ఆర్యన్ రాజేష్కి, ఆకాష్కి, సాయి కిరణ్కి, వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్పేవాడిని పర్మనెంట్గా. ఓకే. సో ఇటు డబ్బింగ్ చెప్తూ అటు టీవీలో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేవాడిని. ఆ తర్వాత ఇలా యాక్ట్ చేస్తూ ఈటీవీలో ఒక జాబ్ కూడా వచ్చేసరికి ఇంకొక రూట్ వెళ్ళిపోయింది లైఫ్. ప్రభాకర్ అనే నటుడిని బయటికి తీసుకొచ్చిన సీరియల్ ఏది? ఆ ప్రభాకర్ కంటే కూడా కమలాకర్ గారు రుతురాగల్లో ఎక్కువ ఫేమస్ అండి. అలా జనాల్లో రిజిస్టర్ అయ్యాను ఒక కమలాకర్ అనే క్యారెక్టర్. సో అది బాగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్. తర్వాత విధి సీరియల్లో దీపక్ అనే క్యారెక్టర్ ఒక లెవెల్లో వెళ్ళిపోయింది బాగా. తర్వాత నంది అవార్డు వచ్చింది సీతామహాలక్ష్మి అనే సీరియల్. ఓకే. తర్వాత జీవితం అని సుమన్ గారి సీరియల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్, మెంటలీ రిటార్టెడ్ అబ్బాయి క్యారెక్టర్, అది ఒక చాలా బాగా పేరు వచ్చింది అనమాట. అవి వన్స్ ఈటీవీలోకి ఎంటర్ అయిన తర్వాత అవ్వకముందు అయితే రుతురాగాలే మెయిన్. రుతురాగాలే అంటే నేనేది వన్స్ ఈటీవీలోకి ఎంటర్ అయిన తర్వాత ఓకే, ఆ తర్వాత ప్రభాకర్ వేరు. కానీ ముందు ఒక ఇన్కమ్ వైజ్గా కానీ అలాగే ఏమన్నా స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేశారా? ఇన్కమ్ స్ట్రగుల్స్ ఎందుకో దేవుడి దేవుళ్ళు ఫస్ట్ నుంచి లేవండి. ఫస్ట్లో మా అన్నయ్య, మా నాన్నగారు వాళ్ళు పంపించేవాడు కొంచెం. దాని తర్వాత నాకు ఈఎంఐ అలవాట్లు ఉండేవి కదా సార్, ఎంత డబ్బు వచ్చినా నా దగ్గర దాచుకోవడమే మిగిలేదు. సో నేను ఇక్కడ ఉంటూ మా ఆవిడికి ఫైనల్ ఇయర్ పుస్తకాలు కొనిపిస్తూ నేనే మళ్ళీ వాళ్ళ నాన్నగారు వదిలేసారు, ఇక పెళ్లి చేసుకున్నాను 3rd ఇయర్లో. ఓకే. అంటే హైదరాబాద్ ఎన్నేళ్ళకి? రుతురాగాలు చేస్తున్నప్పుడు చేసుకున్నాను నేను. ఓకే. 99లో చేసుకున్నాను, 96లో వచ్చాయి ఇక్కడికి. 3 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాను. అంతే, అక్కడ చదువుకుంటుంటాను, నేను ఇక్కడ చదువుకుంటుండే 98 వరకు. 99లో కొంచెం పెద్ద గొడవలేనే ఇంట్లో. ఓకే. ఇంకా అప్పుడు చేసుకోవాల్సి వచ్చింది, దొంగచాటుగా చేసుకున్నాం అనమాట, దొంగ పెళ్ళి. ఎవరు ఎవరు సాయం చేశారు? ఇక్కడ మన మంజులా నాయుడు గారు, రాజీవ్, సుమ, వీళ్ళందరూ మాకు సంతకాలు పెట్టి వచ్చి. ఆర్య సమాజ్లో వైవిఎస్ చౌదరి గారు అప్పుడు సీతారామారావు సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను నేను, ఆయన కూడా వచ్చారు, సతీ సమేతంగా వచ్చి ఆశీర్వదించారు. సో అలాగా ఆ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాను, సాక్ష్యాలన్నీ పెట్టుకున్నాను. తర్వాత తను తాలిబొట్టు దాచుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళకి ఒక 2-3 నెలల తర్వాత తెలిసింది. అది తెలిసినప్పుడు ఇంకా మేము అప్పుడు చైల్డ్ ప్లాన్ చేసాం, విడగొడతారేమో అనే ఉద్దేశం, లేకపోతే అప్పుడే ప్లానింగ్ లేకుండా. అప్పుడు ప్లాన్ చేయబట్టే కదా ఇప్పుడు హీరో వచ్చాయి. అంటే కొంచెం ఇంకా మ్యారీడ్ లైఫ్ ఇంకొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ విడగొడతారో, పిల్లలు పుడితే ఇంకేం చేస్తారు, ఏం పిక్తారు అన్నట్టుగా మేము ఆలోచించి అలా ప్లాన్ చేసాం.